అనంతపురం జిల్లా తాడిపత్రి ఆర్టీసీ బస్ స్టాండ్లో లాలిబోయని మహిళ స్లీపర్ గా విధులు నిర్వహిస్తూ కుటుంబ పోషణ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే ఈ నెల 17వ తేదీన విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కిందికి జారిపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత మహిళకు తగిన న్యాయం చేయాలని కోరుతూ సిపిఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ ఆమెకు 40కు పైగా కుట్లు పడ్డాయని, ఆమె కోలుకోవాలంటే 1 సంవత్సర కాలం పైగా పడుతుందని వైద్యులు తెలిపారన్నారు. బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి నాగేంద్ర, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆమెకు తలకు చాలా పెద్ద గాయాలు తగిలాయి. బర్రెలు కూడా 3 బర్రెలు ఇరిగినాయి. మరి సిపిఐ నాయకులకు వెంటనే ఫోన్ రాగానే హాస్పిటల్కి పోయినాము. హాస్పిటల్ నుండి అనంతపురికి తరలించాము. అక్కడి నుండి కూడా కర్నూలుకు పంపించారు. మరి కర్నూలులో లాలిబాయి అనే మహిళ చికిత్స పొందుతా ఉంది. ఆమె కోలుకోవాలంటే దాపు 1.5 సంవత్సరం అవుతుంది. మరి మేము డిఎం గారికి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. అయ్యా, ఆ మహిళ చాలా బీదరాలు, మరి మీ ఆర్టిస్టు బస్టాండ్లోనే పనిచేస్తూ కింద పడి తీవ్రమైన గాయాలు తగిలి కర్నూలు హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉంది. ఆ కుటుంబాన్ని 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోమని చెప్పి మేము సిపిఐ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం అని చెప్పి డిఎం సార్ గారు చెప్పడం జరిగింది. మరి వెంటనే ఆర్టీసు యాజమాన్యం కాంట్రాక్టు వెంటనే కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.